నర్సీపట్నం ఆర్టీఓ కార్యాలయ సమావేశ మందిరంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ నిర్వహించారు. ఈ మేళకు 10 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. 10వ తరగతి ఇంటర్ ఐటీఐ డిగ్రీ డిప్లొమా డి ఫార్మసీ బి ఫార్మసీ నిరుద్యోగ యువతి యువకులు సుమారు 1000 మంది ఈ జాబ్ మేళలో పాల్గొన్నారు. ఈ జాబ్ మేళకు హాజరై అర్హత సాధించిన అభ్యర్థులకు ఎమ్మెల్యే గణేష్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. అమరాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మళ్ళీ వచ్చి క్లారిఫై. మీరు అవకాశం కార్యక్రమాలతో ఉంటారు కాబట్టి మరి మీ అందరికీ తెలుసు, మరి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు, మరి మీరు చూశారు ఈ 100 రోజుల కాలంలో, మరి ఈ 100 రోజుల కాలంలో సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు గ్రామాల్లో ప్రాంతాల్లో, మరి వారందరికీ కూడా మరి 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చదువుకున్న వారందరికీ కూడా మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చేయొచ్చు. మరి ముఖ్యంగా ఈరోజు మన డిఆర్డీఏ ఆధ్వర్యంలో మరి మన ప్రాంతంలో ఉన్న మరి నిరుద్యోగులకు అవకాశాలు ఇప్పించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అయితే ఇప్పటికే చూసాం ఈరోజు సుమారుగా 500 మంది వరకు కూడా రిజిస్ట్రేషన్ అయింది అని చెప్పి ఇప్పుడే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా మన హెచ్ఆర్ ఇక్కడికి వచ్చిన హెచ్ఆర్ మేనేజర్లు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మేము సార్ మా ప్రాంతం అంతా కూడా వెనుకబడిన ప్రాంతం ఇది, ఇక్కడ చాలా మంది మరి చదువుకొని కూడా ఉద్యోగాల పరిస్థితులు చాలా మంది మా యువతి యువకులు ఉన్నారు. దయచేసి మీ స్పెషల్ ఇంట్రెస్ట్ మనం చూపించాలి సార్, ఎందుకంటే మరి ఇందాక పెద్దలు చెప్పినట్టు చాలా మంది వేరే నియోజకవర్గాల్లో పట్టణానికి దగ్గరలో ఉన్నారు కనుక వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి దూర ప్రాంతం కనుక మరి చివరిగా ఉన్నాం కనుక నర్సీపట్నం నిధుల్లో మా ప్రాంత యువతి యువకులకి నిరుద్యోగులకి అవకాశాలు లేవు సార్. దయచేసి స్పెషల్గా మీరందరూ కూడా మా నర్సీపట్నం నిధుల మీద ఎక్కడ చూపించి మరి సుమారుగా 500 మంది వరకు వచ్చారు కనుక మరి అందరికీ కూడా మరి మీరు ఏదైనా అవకాశం ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పి మరి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా వారందరూ తప్పున మిమ్మల్ని అందరికీ కూడా రిక్వెస్ట్.